आदोनी डिविजन कौतलम मंडल परधि कामवरम ग्राम में जगह जंट हत्या केस 12 मंदिर निंदित अरेस्ट पुलिस अनतरम डीएसपी कार्यालय में पी सुधीर कुमार आध्र्यन 12 मंदिर निंदित प्रेस मीट प्रवेश अनतरम बुद्धाई रिमांड को तरली कोर्ट को हाजरपरता ఈ కార్యక్రమంలో ఎస్సీ సుధీర్ కుమార్ స్పెషల్ టీమ్ పోలీసులు డిఎస్పీ సిఐలు ఎస్ఎల్ పాల్గొన్నారు. అటాచ్డ్ మర్డర్ 307 రైటింగ్ సెక్షన్ తో కేసు ఇన్వెస్టిగేషన్ జరిగింది. మన ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ గారు ఇన్వెస్టిగేషన్ టేక్ అప్ చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు ఉదయం 12 మంది అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో 5 లేడీస్ ని మాక్సిమం రెడ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన ముద్దైనటువంటి ఈ వడ్డే మల్లికార్జును ఆ తర్వాత ఇతని 5 బ్రదర్స్ వీళ్ళందరినీ కూడా హైదరాబాద్లోని ఎన్జీబీఎస్ కాబోజిట్లో ఉన్నటువంటి మెట్రో పోలీస్ మెట్రో రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీరందరికీ కూడా పారిపోవడానికి సహకరించినటువంటి బాపురానికి చెందిన రామకృష్ణ అనే అతను కూడా వీళ్ళందరితో పాటు కస్టడీలో తీసుకోవటం జరిగింది. ఈ మృతులపై దాడి చేసి వాళ్ళ మరణానికి కారణమైనటువంటి వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరికీ సహకారం అందించినటువంటి ఎస్కే పోటానికి ఈ రామకృష్ణ గారు కూడా ఐపీసీ 212 హార్బర్కి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అక్యూజ్డ్ అందరిని అరెస్ట్ చేయడానికి కష్టపడినటువంటి మన సిఐలు వెంకటేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, తబ్రీజ్, పార్థసారథి, నరేంద్ర కుమారు, శివాంజలి, గోపాల్ రెడ్డి, రామయ్య, సునీల్, చంద్ర, కౌతల మేసే, మన్మరియు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఈ 2 రోజుల నుంచి డెవలప్మెంట్స్ తర్వాత ఈ ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి వాళ్ళు మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి అటాక్ చేశారు అని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ మీద మనం ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. సో ప్రస్తుతానికి అదే చూస్తూ ఉన్నాము. ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే బయటకు వస్తాము. వీళ్ళందరి మీద కూడా రౌండ్ ఇచ్చేస్తున్నాం పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఎక్కడికి దాడులు ఎక్కువ జరుగుతుంది. ప్రతి చోట కూడా మనం యాక్షన్ తీసుకున్నామండి. ఎక్కడ కూడా ఉపేక్షించింది లేదు. జరిగితే ఎక్కడ ఉపేక్షించేది కూడా లేదు. వాళ్ళు మాట్లాడడానికి పబ్లిసిటీ వాళ్ళు చేయగలి చేసేవాళ్ళు వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది కూడా మనకి వాడుకోవడానికి ఇన్వెస్టిగేషన్ కేసు కట్టి ఎక్యూజ్ని గుర్తిపై 5 మినిట్స్ అయింది. టేక్ సమ్ టైం వాళ్ళని ప్రొడ్యూస్ చేసి కస్టడీ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ బయటకు వస్తారు. ఆల్ ఫ్యాక్స్ ఇంకా జరిగింది. హైదరాబాద్లో ఉన్నట్లు ఎట్లా కడపకి 2 టీంలు ఉన్నాయి, హైదరాబాద్కి 4 టీంలు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. కర్నూలులో 1 టీం వర్క్ చేస్తున్నారు. ఇది కక్కం దొరికింది కదా సఫిషియంట్ హార్డ్ వర్క్ చేద్దాం. నేను ఎవరో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. దేవదాన్ని చూద్దాం. కొంతమంది తీసుకోండి.